ఈరోజు ఏంటంటే మనం ఈ వ్యాక్సిన్ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఇదివరకు వాళ్ళకున్న లీగల్ ప్రొటెక్షన్ వల్ల కొన్ని చెప్పుకుంటూ వచ్చాం, బట్ ఇప్పుడు మాట్లాడవచ్చు, కొద్దిగా ఇంకొంచెం మాట్లాడవచ్చు, పూర్తిగా మాట్లాడలేం కానీ ఇంకొంచెం మాట్లాడవచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే, నిన్నే ఒక పేపర్ రిలీజ్ అయింది. ఈ మన 6172 మన దగ్గర ఇప్పుడు ప్రెడామినెంట్గా ఫుల్ ప్రెవలెన్స్తో ఏదైతే వేరియంట్ నడుస్తుందో ఆ వేరియంట్ మీద మన వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తున్నాయి దాని మీద పేపర్స్ రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనము దాన్ని విశ్లేషించుకోవడంలో తప్పులేదు కదా. మరి మనం ఇదివరకు నుంచే చెప్తున్నాం కదా, అయ్యా మీరు వుహాన్ స్ట్రెయిన్ మీద 90% ఎఫికసీలు, రెండో డోసు సేమ్ వెక్టార్తో చేసి ఫస్ట్ వెక్టార్కి ఫస్ట్ డోస్కేమో 65% ఎఫికసీలు, 70% ఎఫికసీలు వస్తే మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి మళ్ళీ దాన్ని కుక్కను కట్టేసి కొట్టి దొంగచేత కట్టేసి కొట్టించి న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు పెంచి చూపించి లేదు లేదు సెకండ్ డోస్ అని చెప్పి తీరి తీసుకొచ్చారు. ఇప్పుడు వ్యాక్సిన్ స్టాక్ లేకపోయేసరికి సింగిల్ డోస్ తీరీలు మళ్ళీ చెప్తున్నారు. వ్యాక్సిన్ డిలే అయినా పర్లేదు, 3 నెలల తర్వాత వేయించుకున్నా పర్లేదు, 4 నెలల తర్వాత వేయించుకున్నా పర్లేదు, ఈ రకంగా కొత్త తీరీలు కొత్త కాన్సెప్ట్లు తీసుకొస్తున్నారు. ఈ కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఇప్పుడు మరి నిన్న వచ్చిన స్టడీ గురించి ఇప్పుడు మరి నిన్నటిదాకా చెప్పిన కాన్సెప్ట్ని ఏం చేస్తారు, 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా ఇండియన్ వేరియంట్ అంటున్నాం. ఇండియన్ అంటే మళ్ళీ ఫీల్ అవుతున్నారు, 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా ప్రతి 100 మందిలో 60 మందికి వచ్చేస్తుందంట. అది లేటెస్ట్ స్టడీ కొత్త వేరియంట్ మీద. మరి ఇప్పుడు సింగిల్ డోస్ తీసుకుంటే దాని గురించి మళ్ళీ సైలెంట్, మరి సింగిల్ డోస్ తీసుకుంటే అసలు పనిచేయదా, మరి దాని గురించి ఎందుకు చెప్పరు. ఇప్పుడు 2 డోసులు తీసుకోవాలా, 2 డోసులు ఎక్కడి నుంచి తీసుకుందాం, 2 డోసులు ఇవ్వడానికి మన దగ్గర వ్యాక్సిన్ స్టాక్ లేవు, 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా 100లో 60 మందికి వచ్చేసే ఛాన్స్ ఉంది, 100లో 60 మందికి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు దీని కంక్లూజన్ ఏంటి, వ్యాక్సిన్ గురించి మాట్లాడకూడదు, వ్యాక్సిన్ కొట్టంగానే మజిల్కి ఇక్కడ చేసుకోగానే అతను సూపర్ హీరో అయిపోతాడు. చెప్తున్నాను 35,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో కేటాయించారు దానికి, మరి డబ్బులన్నీ వేస్టేనా, పోనీ ఇది ఎన్ని రోజులు ప్రొటెక్షన్ ఇస్తుంది, 6 మంత్స్ ఇస్తుందా, 8 మంత్స్ ఇస్తుందా, 3 మంత్స్ ఇస్తుందా, అసలు చేయించుకోవడానికే 3 మంత్స్ ప్రోగ్రాము, డబుల్ డోస్ దొరుకుద్దో లేదో తెలియదు, మరి ఎప్పుడు ప్రొటెక్షన్ ఇస్తుందో తెలియదు, ప్రొటెక్షన్ ఇవ్వడం మొదలెట్టిన తర్వాత 3 నెలలు ఇస్తుందా, 6 నెలలు ఇస్తుందా, 8 నెలలు ఇస్తుందా తెలియదు. మనం ఇప్పుడు దాకా చేసింది అన్నీ 9 కోట్ల వ్యాక్సిన్లు అని చేశారు, 9 కోట్ల డోసులు అని చేశారు, మొత్తం 130 కోట్ల మంది జనాలకి డబుల్ డోసులు చేయాలంటే 260 కోట్ల డోసులు, 270 కోట్ల డోసులు చేయాలి. 270 కోట్లలో సరే ఓకే, నిన్న వేరే ఒక క్యాల్కులేషన్ కూడా చెప్పారు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, లేకపోతే నాగేశ్వర గారు, లేకపోతే ముఖర్జీ గారు కూడా, దాంట్లో చెప్పింది ఏంది, అబౌ 18 ఇయర్స్ ఓల్డ్ 170 క్రోర్స్, 340 క్రోర్స్, 170 క్రోర్స్ డోసులు చేయాలి. ఎక్కడ నుంచి చేద్దాం 170 క్రోర్స్? ఇప్పుడు మనం రోజుకి ఎన్ని డోసులు చేస్తున్నాం, రోజుకి 1 మిలియన్ కూడా చేయట్ల. ఈ రకంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వడానికి పంచవర్ష ప్రణాళిక కావాలి అంటే 5 ఏళ్ళు పట్టుద్దా, ఏది 170 కోట్ల మంది కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుద్ది, 7 నెలల 8 నెలల, 1 సంవత్సరమా 2 సంవత్సరాల? మరి 2 సంవత్సరాలు ఇది 6 నెలలే పని చేస్తే మళ్ళీ కొట్టిన వాళ్ళకి మళ్ళీ కొట్టుకుంటూ రావాలిగా, మనకి ఎప్పుడు వస్తుంది ఇమ్యూనిటీ? 35,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ మనీని వ్యాక్సినేషన్ మీద పెట్టారు, డ్రగ్ డెవలప్మెంట్ రూపాయి ఖర్చు పెట్టట్లేదు, డ్రగ్ డెవలప్మెంట్కి సంబంధించి రీసెర్చ్ మీద రూపాయి ఖర్చు పెట్టట్లేదు, వ్యాక్సినేషన్ లైన్లో ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతున్నారు, అక్కడికి అందరూ వస్తున్నారు, ఉన్నోడు వస్తున్నాడు, పాజిటివ్ వాడు వస్తున్నాడు, నెగిటివ్ వాళ్ళు వస్తున్నారు,
ఎసిమ్టమాటిక్ కోళ్ళు వస్తున్నారు, వాళ్ళందరికీ సోషల్ డిస్టెన్సింగ్ ఉందా? అసలు కనీసం మన వీడియోలో ఎక్కడన్నా చూసే వీడియోలో సోషల్ డిస్టెన్స్ కనపడుతుందా? మరి పనిచేస్తుందో లేదో తెలియకపోయినా ఎందుకు మనం డబ్బులు ఇంత వేస్ట్ చేస్తున్నాం? ఎందుకు దాని చుట్టూ ఎందుకు తిప్పుతున్నాం? ఆ డబ్బులతో డ్రగ్ డెవలప్మెంట్ మీదో లేకపోతే ఫర్దర్ రీసెర్చ్ కంటిన్యూషన్ చేయడానికో ఆ డబ్బులు వాడితే మనమే విష గురువులు అవుతాం కదా ప్రపంచానికి. చేయాల్సిన ఇన్వెన్షన్ మీద, చేయాల్సిన రీసెర్చ్కి ఏమో రూపాయి డబ్బులు లేదు. జీనోమ్ సీక్వెన్సింగ్కి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది శాంపుల్ అనుకుంటే, మన సైంటిస్టులు 1,200 రూపాయలకి ఖర్చులోనే కొత్త ప్రాసెస్ తయారు చేశారు. దానికి కనీసం అంత తక్కువకి తయారు చేసినా కానీ ఆ ప్రాసెస్ ఇది చేయడానికి, జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి బడ్జెట్ అలొకేషన్ లేదు. ఇంకా నేనెందుకు ఈ కన్సార్టియంకి చైర్మన్గా ఉంటాం అని చెప్పి చైర్మన్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇన్సాకాకు చైర్మన్గా ఎవరినైతే పెట్టామో అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, ఎందుకు ఈ పోస్ట్ నాకు అని చెప్పి. మీరు బడ్జెట్ కేటాయించకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి నాకు ఈ పోస్ట్ అవసరం అని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. గూగుల్లో సెర్చ్ చేయండి ఎందుకు ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. దేనికి డబ్బులు పెడుతున్నాం? వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉందా లేదా అది తేల్చకుండా గునియాబీగులు కొట్టుకుంటా వెళ్ళిపోయినట్టు కొట్టుకుంటా వెళ్ళిపోయి ఆల్రెడీ ఏదైతే ఎడినో వైరస్ వెక్టార్తో బోల్డ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ డాక్యుమెంట్ అయ్యాయి, అది మాట్లాడచ్చు ఏం పర్లేదు, ఆల్రెడీ డాక్యుమెంట్ అయ్యాయి ఇంటర్నేషనల్ జర్నల్లో, క్లాట్లు వస్తున్నాయని, వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఈరోజు తెలిసిందేంటి, అదే వ్యాక్సిన్ మన ఇండియన్ వేరియంట్ మీద 60% డబుల్ డోస్ చేసుకున్న తర్వాత 60% ఎఫికసీకి పడిపోయింది. సౌత్ ఆఫ్రికా వేరియంట్ మీద 10% ఎఫికసీకి పడిపోయింది. ఎందుకు వేస్ట్ చేయాలి పబ్లిక్ మనీ? పబ్లిక్ మనీని ఎందుకు వేస్ట్ చేయాలి? ఇప్పుడు ఆలోచించుకోండి, వ్యాక్సిన్ చేయించుకోవాలా వద్దా? ఓన్లీ ఇండియాలోనే చేస్తున్నారు ఆ వ్యాక్సిన్, కాబట్టి దాని గురించి అది ఒకవేళ బయట దేశాలకు వెళ్తే అక్కడ శాంపిల్స్ దొరికితే ఆ శాంపిల్స్ తీసుకొని వాళ్ళు ఈ వేరియంట్ల మీద పనిచేస్తుందా లేదా ప్రైవేట్ ల్యాబులు చెక్ చేసి ఇట్లాంటి రిపోర్ట్లు బయట పెట్టాలి. అదేంటి ఇక్కడ మన ఇండియాలోనే చేస్తున్నాం, మన ఇండియాలో నుంచి శాంపిల్ బయట దేశాల్లో ఉన్న ల్యాబులకు తీసుకెళ్ళటానికి రూల్స్ ఒప్పుకో, ఇక్కడ ఉన్న ఐసీఎంఆర్ టెస్ట్ చేయదు. చేసిన డేటా ఎంతవరకు నిజాలు చెప్తారో అర్థం కాని పరిస్థితిలో పెట్టారు ప్రజల్ని. కాబట్టి అది పరిస్థితి ఏంటంటే వ్యాక్సినేషన్ మీద 35,000 కోట్లు ప్రజాధనం, దాన్ని మన ఆక్సిజన్ ప్లాంట్లకు ఖర్చు పెడితే, ఈరోజు ఆక్సిజన్ లేక ఒక్కళ్ళు చచ్చిపోరుగా, మన హాస్పిటల్ మీద ఖర్చు పెడితే 35,000 కోట్ల రూపాయలతో ఎన్ని హాస్పిటల్ కట్టచ్చు? 1 కోటి రూపాయలతో 35,000 హాస్పిటల్ కట్టొచ్చుగా, లేదు 10 కోట్లు 3,500 హాస్పిటల్ కట్టొచ్చుగా. 742 డిస్టిక్లు ఏమో ఉన్నట్టున్నాయి, అంటే డిస్టిక్కి యావరేజ్గా 5 పెద్ద ఆసుపత్రులు కట్టచ్చా? దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, వ్యాక్సిన్ మీద రీథింక్ చేయండి. పనిచేసే వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా అందరికీ చేయండి, పనిచేస్తుందో లేదో తెలియదు కొత్త వేరియంట్ల మీద పనిచేస్తుందో లేదో తెలియని వ్యాక్సిన్కి ఎందుకు ఇంత డబ్బులు కట్టాలి? ప్రజలు వెళ్ళి ఎందుకు లైన్లో నిలబడాలి? సెకండ్ డోస్ అందో లేదో భ్రమలో ఎందుకు ఉండాలి? లెట్స్ ఆస్క్ యువర్ గవర్నమెంట్, ఉండదాకా లెట్స్ ఆస్క్ యువర్ డాక్టర్స్ కదా మన హ్యాష్ ట్యాగ్, నౌ అవర్ హ్యాష్ ట్యాగ్ లెట్స్ ఆస్క్ యువర్ గవర్నమెంట్ ఆన్ వ్యాక్సిన్స్. ఓకే, థ్యాంక్ యూ బాస్.